జగన్ అనేవాడు నాయకుడు కాదు, ఒక వ్యాపారి. నాయకుడు కాదు జగన్, వ్యాపారి. వ్యాపారి ఎలా ఆలోచిస్తాడు, నాకు డబ్బులు వస్తాయా లేదా, ఇది అమ్మితే డబ్బులు వస్తాయా లేదా అంటాడు. కమిషన్ ఏజెంటు, వ్యాపారి. ఎవడన్నా బిజినెస్ మ్యాన్ వస్తే నీకు నాకేమైనా పరిశ్రమకు లైసెన్స్ ఇస్తే నాకేంటి అంటాడు. నీకేంటయ్యా బాబు, ఉద్యోగాలు కావాలి కదా, ఉద్యోగాలు ఇప్పిస్తారు, అది అడగడు. నాకేంటి, నాకెంత వాటా, 30% ఇస్తావా 40% ఇస్తావా. ప్రతి దాంట్లో వాటా అంటే ఒక అలవాటు అయిపోయింది జగన్కి. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక స్థాయికి వచ్చాక డబ్బు పిచ్చి అయిపోయింది జగన్కి. ముందు అలవాటు, తర్వాత అది అడిక్షన్, హ్యాబిట్. హ్యాబిట్ బికమ్స్ అడిక్షన్. ఇప్పుడు అడిక్షన్ హ్యాస్ బికమ్ అబ్సెషన్. డబ్బు అనేది ఒక అబ్సెసివ్నెస్ అయిపోయింది, పిచ్చి అయిపోయింది జగన్కి. ఎంత డబ్బు తింటావు జగన్ నువ్వు, ఎంత డబ్బు కావాలి నీకు, ఎన్ని వేల కోట్లు, ఏం చేసుకుంటావు డబ్బుతోటి? ఓ పని చేయినా, డబ్బు కట్టలతో తాలింపేసి కూరేసి నోట్లో పెట్టడం, ముద్దలు ముద్దలుగా తింటావా? పిచ్చి వీళ్ళకి, పిచ్చి వీళ్ళకి. సమస్య ఏంటంటే డబ్బు ఒకళ్ళ దగ్గర పేరుకుపోయే కొద్దీ మనం ఎలా బతకాలన్నా వాళ్ళు చెప్తారు, నువ్వేం వేసుకోవాలి, ఎలా బతకాలి. అందుకని గుర్తుపెట్టుకోండి, డబ్బు ఒక్కడి దగ్గర ముఖ్యంగా అడ్డగోలుగా, కష్టపడకుండా వచ్చే డబ్బు, దోపిడీ చేసే డబ్బు మనల్ని బానిసలు చేసేస్తుంది. అది మటుకు మీరు మర్చిపోకండి. ఒక్కడి దగ్గర అడ్డగోలుగా, ముఖ్యంగా రాజకీయ నాయకుల దగ్గర పని పాట లేకుండా పైరు వీలు చేసి ప్రభుత్వాసులు తాకట్టు పెట్టి డబ్బులు, కాంట్రాక్టులు, మైనింగ్లు దోచేసి డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళందరినీ ఒక కన్ను కనిపెట్టి ఉండాలి. ముఖ్యంగా జగన్ అనే వ్యక్తిని మీరు ఒక కన్ను వేయకపోతే మనకి ముక్క మిగలదు, గుర్తుపెట్టుకోండి.